ఏపీలో అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరింది. ఒంగోలు కలెక్టరేట్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు 22వ రోజు జరిగింది. ప్రస్తుతం మనం ఒంగోలు కలెక్టరేట్ వద్ద చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఈ అంగన్వాడీలు మొత్తం కూడా ఇక్కడ రోడ్డు మీద బయటించారు, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక విజయలో చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఇటు అంగన్వాడీలు చేరుకున్నారు. 22 రోజుల నుంచి కూడా ఇక్కడ ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, వాళ్ళు ఏమని ఇటు డిమాండ్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసు. పెద్ద మేము చెప్పండి, మీ యొక్క మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారండి? మేము 22 ఇది ఈ రోజుకి 22వ రోజు సార్. మేము కోరుకునేది గొంతెమ్మ కోరికలేం కాదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మాకు ఇచ్చే జీతంలో రిటైర్మెంట్ అయినప్పుడు పెన్షన్ ఇవ్వాలని, మాకు రిటైర్మెంట్ అయినప్పుడు 5 లక్షలు ఇవ్వాలని, ఆయాకు 3 లక్షలు ఇవ్వాలని, మాకు మెడికల్ లీవ్లు పెట్టుకుంటే జీతాలు కట్ చేస్తారు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని, మా సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్ పోస్టులు విడుదల చేయాలని, కనీస వేతనం 26,000 ఇస్తే ఇప్పుడు జరుగుతున్న రేట్లను బట్టి కూడా మా కుటుంబాలు మేము నడుపుకుంటాం అనుకుంటున్నాం. ఇన్ని రోజుల నుంచి మేము ప్రజలతో మాట్లాడతాం అనుకుంటున్నాము, కానీ ప్రజలు మా వాళ్ళు మాకు మేము వాళ్ళ ప్రజల్లో కనపడుతున్నామో లేదో కానీ వాళ్ళకు మాత్రం మేము ప్రజల్లో కనపడతలేదు. కాబట్టి ఈరోజు మేము దున్నపోతికి మెమరాండం ఇచ్చాము, అంటే ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారని. రేపు మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే స్థితి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి మేము వినవించుకుంటున్నాం ఒక్కటే, మా కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాం, సుప్రీంకోర్టు జీవో పాస్ చేయమని అడుగుతున్నాం, కాబట్టి మెడికల్ లీవ్లు ఇవ్వమని అడుగుతున్నాం, వేసవి సెలవులు ఇవ్వమని అడుగుతున్నాం, సూపర్వైజర్ పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాం. దీని ఇవన్నీ మేము అడుగుతుంది గొంతెమ్మ కోరికలేం కాదు, మేము అడుగుతుంది ఏంటంటే నార్మల్ కనీస జరిగాయే మేము అడుగుతున్నాము. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించమని, ఎంతో మంది ఆడవాళ్ళు మేము రోడ్లు పాలైపోయాం, పండగలు లేవు, ఎండగలు లేవు, నూతన సంవత్సర శుభాకాంక్షలు లేవు, ఏమి లేవు, మాకు ఏం చేస్తాం, దరిద్రం 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 పట్టుకొని కొట్టుకున్నాం. మా కళ్ళకు కారణం ఎత్తి ప్రభుత్వాన్ని వెన్నుకున్నాం మేము, గత ప్రభుత్వానికి పట్టిన గతని మీకు పడుతుందని మేము చెబుతున్నాం. కాబట్టి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. మేడం మీరు చెప్పండి, 22 రోజులుగా ఈ ఆందోళన చేస్తున్నారు, ఇప్పటికి ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు కదా, మీరు ఎలా చూస్తారండి? ఎటువంటి రియాక్షన్ లేదండి, గవర్నమెంట్కి దున్నపోతుల్లాగా నిద్రపోతున్నారు. కానీ కనీసం మా వేతనాలు కనీసం 26,000 పెంచమని, కనీస వేతనమే కదండి మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము. అందువల్ల వాళ్ళకి ప్రభుత్వానికి తెలియాలని మేము ఈరోజు దున్నపోతుకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. 22 రోజులండి ఈరోజు సమ్మె మొదలు పెట్టుకొని మేము కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి నడి రోడ్ల మీద ఈ ఆడోళ్ళని ప్రభుత్వం ఎందుకు మరి ఇట్లా చేస్తుందో చాలా సిగ్గుసేటుగా ఉందండి. జగన్ గారిని అడుగుతుంటే అసలు మేము మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదండి, తిట్టడానికి వాళ్ళకి ఎట్లా ఉందో కానీ ఇప్పటికైనా స్పందించి మాకు గౌరవ వేతనం, మాకు కనీస వేతనమే కదండి మేము ఇవ్వమని అడుగుతున్నాం. గౌరవ వేతనం అడగట్లేదు కదండి, మేము చేసే పనులు బట్టి అడుగుతాం. రేపు మున్సిపాలిటీ సచివాలయం వాళ్ళకి అప్పచెప్పారండి, మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు, సచివాలయం వాళ్ళకి మున్సిపాలిటీ పని కూడా అప్పచెబుతున్నారండి. అట్లాగుందండి ప్రభుత్వం ఏం మరి ఎందుకు నిద్రపోతుందో, మొత్తం నిద్రలో ఉన్నట్టుందండి. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు తీరాలని కోరుకుంటున్నామండి. మేడం మీరు చెప్పండి, మీరేమంటారండి? 22 రోజుల నుంచి కూడా గత 22 రోజుల నుంచి మేము రోడ్లెక్కి ఇట్లా ధర్నా చేస్తున్నామండి. ముందు మేము ఎలాగైతే 6 నెలల క్రితము మేము ఎలాగైతే మెమరాండం ఇచ్చి మేము ఇలా చేస్తాము, మీరు కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మేము డిసెంబర్ 12వ తేదీ నుంచి కూడా ఈ నిరవధిక సమ్మె అనేది చేయటం జరిగింది. ఈరోజు మేము ఎంత ధర్నా చేస్తున్నా కూడా విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, మా బాధను మేము వ్యక్తపరుస్తున్నాం, కానీ ఎలాంటి స్పందన కూడా లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. అందుకనే ఈరోజు 22వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చాము. ఇలాగైనా సరే జగన్ గారు కళ్ళు తెరుస్తారని అన్నా అన్నా అని పిలిచినందుకన్నా ఇక నుంచైనా మా సమస్యలను పరిష్కరించడానికి మీరు చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందిస్తారని మేము కోరుకుంటున్నామన్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అన్నా, మీ నాయకులు కొంతమంది మా మీద ఫేస్బుక్లో చండాలంగా ప్రచారం చేస్తున్నాం, మేము 7-10 తరగతులు చదువుకొని లేవన్నా, మేము డబుల్ పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నాము, ఎవరికైనా ఛాలెంజ్గా చెప్తున్నాము, అంగన్వాడీ సెంటర్ నడపగలమని దమ్మున్న వాళ్ళు ఎవరైనా వస్తే మా సెంటర్స్ మేము అప్పచెప్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్ అయితే అంగన్వాడీలు 22 రోజుల నుంచి అయితే ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను కూడా ఇటు సాల్వ్ చేసే విధంగా అయితే ఇటు అడుగేయాలనేది కూడా అయితే ఇక్కడ అంగన్వాడీలు అయితే తమ డిమాండ్స్ అయితే ఇక్కడ వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ ఉండే తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు రతంతో జయరామ్, బిగ్ టీవీ, ఒంగోలు నుంచి.